మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అండి వెల్కమ్ టు ట్రీ మీడియా ఈరోజు మనతో సీనియర్ యాక్ట్రెస్ విజయదుర్గ గారు ఉన్నారు నమస్తే అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారమ్మా అసలు వంటలతో బ్రాండ్ ప్రమోషన్స్తో మీ ముగ్గురు పిల్లలకన్నా మీరు బిజీ అయిపోయారు ఇది అనుకోని అతిథిలాగా అనుకోకుండా వచ్చాను నేను యూట్యూబ్కి ఏదో మాట వరుసగా అన్న మా పిల్లలతో కూడా హరితతో విజయ్తో రవళితో అన్న ఈ ఖాళీగా కూర్చున్నాను కదా ఏంటి చాలా మంది వస్తున్నారు యూట్యూబ్కి నేను కూడా ఏదైనా వెళ్తే బాగుండు నాకు తెలిసిన నాలుగు వంటలు కాసిన నలుగు మాటలు చెప్తాను కదా సరే నీ ఇష్టం చెయ్యమ్మా ఎక్కడ పోతే చూసేవాళ్ళు ఉంటే చూస్తారు లేకపోయినా మనకు వచ్చిన నష్టం ఏమి లేదు కదా ఇదేం పెట్టుబడులు కాదు కదా అన్నారు స్టార్ట్ చేశాను అక్షయ తృతీయ రోజున స్టార్ట్ చేశాను ఏడు నెలలు అవుతుంది నక్షత్ర తిరగాను హరిత రవళి విజయ్ వీళ్ళందరూ వచ్చారు మా అమ్మ మీకు చాలా చెప్పుద్ది అని చెప్పింది హరిత ఉల్లిపాయ తోలు తీసే కాని కూడా చెప్పుతుంది మా అమ్మ పొదుపులు అంతా ఇంత కాదు మీకు పొదుపులే పొదుపులు అని చెప్పింది ఫస్ట్ డే అని అలాగే చాలా వరకు పొదుపుల గురించి పిల్లలకు చాలామంది చెప్పాను చాలామంది అనుసరిస్తున్నారు మీరు ఇంకా ఇంకా ముందొస్తే బాగుండేదమ్మా యూట్యూబ్కి మీరు ఇంకా మేము ఎప్పుడో స్టార్ట్ చేసేవాళ్ళం పొదుపు అనేది అన్నవాళ్ళు కూడా ఉన్నారు మీరు యూట్యూబ్కి రావడం మా అదృష్టం అన్న వాళ్ళు కూడా ఉన్నారు చేసుకుంటున్నా ఇదంతా నా అదృష్టం ఇప్పుడు పిల్లలకి పేరు రావడం పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడం పిల్లలకి పేరు రావడం అదృష్టవంతురాలునే నేను చాలామందికి తెలుసు కానీ ఇప్పుడు నేను యూట్యూబ్కి రావడం మా అదృష్టం అనే ఆడియన్స్ ఉన్నారు కదా వీబర్స్ ఇప్పుడు నాకు అది నిజంగా అదృష్టం ఇప్పటి దుర్గా గారు అంటే హరిత రవళి అమ్మగారు అని మాత్రమే తెలుసు ఇప్పుడు ఇప్పుడు విజయదుర్గా గారు పిల్లలు హరిత రవలి గారు అని చెప్పాలా వెళ్తుంటే నన్ను కూడా ఫోటోలు తీసుకోవడానికి వచ్చేస్తున్నారు విజయదుర్గా అంటే మీరు మీరైనా వస్తున్నారు అప్పుడు పిల్లలు తేలితే పిల్లలు ఫోటోలు తీసుకుంటారు హీరోయిన్స్ కాబట్టి హరిత కూడా బుద్ధమందారం మందారం అలాంటి సీరియల్ చేసినప్పుడు నన్ను ఎక్కడన్నా హాస్పిటల్స్ కానీ గుళ్ళల్లో కానీ కనిపిస్తే అమ్మ మీరు అఖిలాండేశ్వరి వాళ్ళ అమ్మగారా అని నాతో స్టెల్స్ ఫోటోలు తీసుకున్నవాళ్ళు ఇదేంటి బాబు ఒకసారి ఆవిడ దుబాయ్ ఇక్కడికి వెళ్ళింది ఏదో ప్రోగ్రామ్కి అక్కడ కూడా నా దగ్గర ఇలాగే వీడియో తీసుకెళ్ళిపోయారు అండి అమ్మాయి తెలియదు ఓకే ఛానల్ వాళ్ళు జీ తెలుగు వాళ్ళు తీసుకెళ్లి అక్కడ వేసారన్నమాట అప్పుడు కూడా నేను చెప్పాను ఇట్లాగే నేను బయట గుడికి వెళ్ళినా హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి వాళ్ళు కెమెరా తీసుకొచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు సెల్ఫీలు సెల్ఫీలు అని మరి ఇదంతా అదృష్టమే కదా కూతురు పేరు చెప్పి అఖిలాండేశ్వరి వాళ్ళ అమ్మ మీరు అన్నారు మీ లైఫ్ మొత్తం జర్నీ చూసుకుంటే ఒకసారి చాలా మందికి ఇన్స్పిరేషన్ ఒక స్ట్రాంగ్ లేడీ అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని ఒక ముగ్గురు పిల్లల్ని కుటుంబం అంతా కరెక్ట్గా ఉంటేనే వాళ్ళని ముగ్గురిని ఒక దారి చేయటం అనేది అది కష్టం ఎన్ని అడ్డంకులు ఎన్ని బాధలు పడి అంత వరకు తీసుకొచ్చుంటారు కదా అందులోనూ ఇండస్ట్రీ కదా ఇది ఇండస్ట్రీకి రావటం అంటేనే అసలు వరం ఒకటి శాపంగా మారితే శాపం కూడా అది ఉంటే కదా ఆ ఇండ అటువంటి ఇండస్ట్రీలో అది శాపంగా మారకుండా వరం వైపుకి నడిపించుకోగలిగాను నేను నా పిల్లల్ని కళ్ళజోడుతో చాలా బాగున్నారు తీసేసి విత్ ట్రూ ఎక్స్ప్రెషన్ మీరు ఏంటి మీ ఇంటర్వ్యూ వాళ్ళు తీసేయని తీసేయండి కళ్ళు తీసేయండి అంటున్నారు అబ్బా కళ్ళు చూస్తేనే కదా కరెక్ట్ గా మనకి అర్థం అవుతుంది అదే అది సరే ఓకే మీ ఇష్టాన్ని తీసేసా ఏం లేదులే చాలా నిద్ర పట్టగా నిద్రపట్టి కళ్ళ దగ్గర అట్టేమో అని ఎట్ట ఉంటే వయసు అనేది ఒకటి ఉంది కదా ఎలా ఉన్నా ఒకటి ఏమన్నా రివీల్ చేస్తారా వయసు అబ్బో సీక్రెట్ అది ఏమీ లేదు సీక్రెట్ ఆల్రెడీ రివీల్ అయిపోయింది నా బర్త్డేకి అయిపోయిందా నా బర్త్డేకి ర్యాంక్ పెట్టేసాం అక్కడ సెవెన్ జీరో పెట్టేసాం ఎప్పుడు సెవెన్ జీరో సెవెన్ వన్ జీరో అని జీరోలో ఉన్నా ఓకే అది దాచుకునేది ఏమీ లేదు దాచేది దాచినా కూడా నడక నడకంతా తెలుస్తుంది కదా జనాలు ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఉన్నాం ఇక్కడ అంతే కాకపోతే ఏంటంటే మా పిల్లలు నాకు తోడు వచ్చేసారు పద్నాలుగేళ్ళ పెళ్ళి అవ్వటప్పుడు అప్పుడు వయసు పద్నాలుగేళ్ళ పెళ్ళి అయిపోయింది కదా పదిహేను పదహారు ఏళ్ళలో నాకు పిల్లలు పదిహేడు అటు పుట్టేశారు కదా వెంటనే చిన్నప్పుడు ఎప్పుడూ కూడా అందుకే చెప్తా పెళ్ళిన వాళ్ళకి కూడా నేను తొందరగా కనండర్ రాగబాకండి అని మన వయసులో ఉండగానే బిడ్డలు మన చేతికి వచ్చేయాలి సంవత్సరాలు ఏళ్ళకి పద్నాలుగు నిండింది నాకు మే పద్దెనిమిది నా బర్త్డే పద్నాలుగు నిండింది జూన్ పద్దెనిమిది పెళ్ళి నెలకే ఎన్ని సంవత్సరాలు పుట్టారు ముగ్గురు పిల్లల పుట్టారు మూడేళ్ళకి ఓకే రెండున్నర అంటే ప్రాపర్ గుడివాడ కదా గుడివాడ కదా పక్కనే ఫైవ్ కిలోమీటర్స్ మా అమ్మగారిది ఓకే మోటూరు అత్తగారిది పెద్దకల్లేపల్లి దివి తాలూకా నేను విన్నది ఏంటంటే విజయ్ గారిని చదువుకోమని ఒక దగ్గర అడ్మిషన్ తీసుకుంటే ఆయన ఆయన చదువుకోకుండా చెన్నై కోసం గుడివాళ్ల ఉన్నాం అప్పటికి మేము గుడివాళ్ళలో ఉన్నాం గుడివాళ్లలో ఉన్నప్పుడు టెన్త్ అయిపోయింది అడికి సర్లేక మన పరిస్థితిలో ఇప్పుడు ఇంటర్లు గింటర్లు కాలేజీలు ఎన్నెందుకులే అని రేడియో అండ్ మెకానిజంలో దెందులూరులో పెట్టాం రేడియో అండ్ మెకానిజం ఏదో ఉంది టీవీ రేడియో మెకానిజంలు ఉండే కదా అప్పుడు ఓకే అక్కడ పెట్టాం అక్కడ పెడితే ఏంటి వాడికి పదహారు నుండినే పదిహేడు వచ్చిందో రాలేదు అప్పుడే సినిమాలకు హీరోయిన్ అయిపోయి హీరోయిన్ అయిపోద్దామని వెళ్ళిపోయాడు మెడ్రాసు ఏదో బర్త్ అనేది వస్తే ఒక ఎనిమిది వందలే ఎంత ఇచ్చాను బట్టలు కొనుక్కోటానికి ఆ ఎనిమిది వందలు పుచ్చుకొని వచ్చేసాడు మెడ్రాసు ఒక ఇంచుమించు ఆడు మళ్ళీ మా దగ్గరికి పలానా చోట ఉన్నాడని ఆడు మా దగ్గర రావడా ఒక నెల పెట్టి ఉంటుంది ఓకే నెల రోజులు కనపడలే మాకు తెలీదు ఎక్కడ ఉన్న ఒళ్ళు గీళ్ళు కూడా లేవు కదా అప్పుడు తర్వాత వచ్చింది మా తెలిసిన వాళ్ళు మా చుట్టాలలోనే మా చుట్టాలు కూడా ఉన్నారు చెన్నైలో వాళ్ళ దగ్గర ఏదో ఉండి వాళ్ళ ద్వారా తెలిసి వాళ్ళ ద్వారా ఎప్పుడు పెట్టుకొస్తే తెలిసింది ఆ తర్వాత కూడా ఏదో డ్యాన్స్ నేర్చుకుంటాను అది ఇది అన్నది సరేలేని మళ్ళీ డ్యాన్స్ నేర్చుకొని పోయినా ఇంట్రెస్ట్ ఉంది కదా డ్యాన్స్ నేర్చుకుంటా ఫైట్ నేర్చుకుంటాను అట్లా అట్లే పెట్టాము మళ్ళీ ఒక్కడే నాకు డ్యాన్స్ పిల్లలకు నేర్పించాను హరిత రవళికి డ్యాన్స్ నేర్పించాను గుడివాళ్ళలో ఉండగానే ఓకే గుడివాళ్ళలో ఉండగానే భరతనాట్యం అవి నేర్చుకున్నారు పిల్లలిద్దరూ నేర్చుకున్నారు ఇక చెన్నై వెళ్తే నాకు సినిమా అనేది నా మైండ్లోనే లేదమ్మా అబ్బాయి అని నేర్చాడు అంతవరకే ఓకే నా మైండ్లో సినిమా మా ఆడపిల్లలకి నాకు అనేది అసలు జాస్ లేదు సరే వెళ్ళాడు కదా ఇడు పిల్లల డ్యాన్సులు ఇష్టం నేను సరే వాడు ఉండగా ఒకసారి చూడటానికి వచ్చాం వాడుకంటే ముందు కూడా మా ఫ్రెండ్ ఉంది చెన్నైలో మా ఫ్రెండ్ ఉంటే చూడటానికి వచ్చాం లీవుల్లో వచ్చినప్పుడు చూసా కాయగూరల రేట్లు పాలు పెరుగులు నాన్ వెజ్లు అన్నీ మన సేమ్ రేటే చెన్నైలో మా మన గుడివాళ్ళలో ఎంత ఉందో ఆ రేట్లోనే ఉన్నాయి ఓకే ఏమీ ఎక్కువ లేవు రెంట్లు మాత్రం రెంట్లు కూడా ఆ రేట్లోనే ఉన్నాయి కాకపోతే అడ్వాన్స్ పది నెలలు రెంట్ కూడా ఐదు వందలు గుడివాళ్ళలో ఉంటే అక్కడ ఐదు వందలే ఉంది కాకపోతే అడ్వాన్స్ పది నెలలు ఇవ్వాలి అక్కడ ఎక్కువ ఓకే అదొక్కటే డిఫరెన్స్ ఇంకేమీ లేదు ఇది ఒక్కటే కదా అటో ఒకటి అడిగి ఆరు నెలలకు ఏదో తీసుకునేటట్టు చేసుకున్నాం సరే బయలుదేరి వెళ్ళిపోదామని అట్టా వచ్చేస్తాం ఇంకా అదంతా ఇప్పుడు జరిగిపోయినాయి కాబట్టి చెప్పడానికి ఈజీగా ఉంది కానీ మామూలుగా అది ఈజీ అనే విషయం కాదు అసలు పిల్లల్ని చెన్నై చెన్నై చిన్న విషయం కాదు ఇండస్ట్రీలో అసలు తెలియదు 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 లేదు అవన్నీ ఏం తెలియదు సరే వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత భరతనాట్యాలు నేర్పితే స్టేజ్ ప్రోగ్రామ్ చూశాను నేను అప్పుడు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓకే దసరాలో చెన్నైలో బాగా కళలు ఎక్కువ అసలు చెన్నై అంటేనే సౌత్ ఇండియా మొత్తం అక్కడే ఉంటది చెన్నై సినిమా ఫీల్డ్ మొత్తం అన్నీ కన్నడ వాళ్ళు కానీ కేరళ వాళ్ళు కానీ మన తెలుగు మళ్ళీ మలయాళం తెలుగు కన్నడ హిందీ వాళ్ళు అందరూ అక్కడే ఉంటారు నార్త్ వాళ్ళు కూడా చాలామంది సినిమాలను ఆ స్టూడియోలో జరుగుతాయి అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి అందరూ ఏవిఎం స్టూడియోలు అట్లా ఉండేవాళ్ళు నాకు సినిమా పిచ్చేది కానీ ప్రోగ్రామ్ చేద్దాం డ్యాన్స్ ప్రోగ్రాంలు అనుకున్నాను ఓకే డ్యాన్స్ ప్రోగ్రాముల కోసం నేర్పించాను అన్నీ మేము కేకే నగర్ అని ఒక చోట ఉండేవాళ్ళు మా ఆపోజిట్లోనే డ్యాన్స్ క్లాస్ శివాంజలి టెంపుల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని పెట్టారు పాట సంగీతం సంగీతం డ్యాన్స్ రెండు డ్యాన్స్కి అయితేనేమో పది రూపాయలు నెలకి సంగీతాన్ని పదిహేను రూపాయలు పదిహేను పదిహేను ముప్పై ఇరవై యాభై రూపాయలు పెట్టి వెళ్ద్దని చేర్పించాను చేర్పిస్తే డ్యాన్స్ నేర్చుకుందా అవళీ బాగానే సంగీతం నేర్చుకోవాలి ఆవిడ నేర్చుకుంటా అని నాకు వద్ద ఉంది హరితకి బాగా పాటలు అంటే ఇంట్రెస్ట్ హరిత గారు నేర్చుకుంది నేర్చుకుంది కర్ణాటక నేర్చుకుంది అసలు వీళ్ళందరినీ కాకుండా మీరు ఎలా వచ్చారు అసలు ఇండస్ట్రీకి వీళ్ళ వీళ్ళ ముగ్గురు అంటే ఇక అక్కడ తెలిసిన వాళ్ళు ఆళ్ళాళ్ళు ఏదైనా మదర్ క్యారెక్టర్లు వేయవచ్చు కదా తెలిసిన వాళ్ళ దగ్గర అని విజయబాపిరెడ్డి గారు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు తగిలారు మాకు ఓకే విజయబాపిరెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లారు ఫస్ట్ ఫస్ట్ నేను విజయబాపిరెడ్డి గారి దగ్గరికే వెళ్ళాను యాక్ చేస్తామంటేనే చేస్తానండి అది అనుకారు ఇంకే అనుభవం ఏముందంటే అనుభవం ఏముంటుంది స్కూల్లో నాటకాలు వేసేవాళ్ళం చిన్నప్పుడు స్కూల్లో యానివర్సరీకి వేస్తాం అంతవరకే ఇంకా ఏం లేదు కదా అని చెప్పారు ఆ నాటకాలు వేసేటప్పుడే ఒక విషయం చెప్పాలి ఆ నాటకాలు స్కూల్లో వేస్తాం కదా అరగంట వేస్తే నాటిక గంట వేస్తే నాటకం అనేవారు అలాంటి వేసేటప్పుడు అక్కడ ఈ మామూలుగా గుడివాడ విజయవాడలో నాటకాలు ఆడేవాళ్ళు కదా అప్పట్లో నాటకాలు ఒక స్టేజ్ తీసుకుని నాటకాలు ఆడేవాళ్ళు ఆ నాటకాల్లో ఒక అడిగారు బాగా చేస్తుంది కనుక చూసాము మా అన్నయ్య నాకు ఏడుగురు అన్నయ్యలు ఏడుగురు నేను ఒక్కదాన్నే ఓకే ఇదొక చరిత్రే అయితే వాళ్ళు అడిగారు వచ్చి నాటకం బాగా చేసింది ఆనివర్సరీలో బాగా చేస్తుంది కనక నా పేరు కనకదుర్గ అవును కనకదుర్గ అయితే విజయదుర్గ మార్చుకున్నాను అందుకని మా వాళ్ళందరూ కనక కనక ఊరే అంటారు అసలు ఊరు ఊరే కనక కనక కనకను పంపించండి రా కొంచెం చేస్తా అంతా వాళ్ళే కదా వేస్తున్నారు నాటకాలు బాగా చేస్తుంది వీళ్ళందరూ సావిత్రి గారు ఏంటి వాళ్ళ జమున వాళ్ళందరూ నాటకాలు వేసి వచ్చిన వాళ్ళే కదా సినిమాలకి అదే రమ్ము నాటకాల్లో గీటకాల్లో పంపించాం మాకు తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళిపోయారు మనవాళ్ళు ఇంకా పెద్ద వాళ్ళు ఉంటారు కదా పెద్ద ఫ్యామిలీలో ఇంకా అన్నయ్య అడుగుతున్నారు కనుకనే ఏ మీకెందుకు రా అడుగు తర్వాత ఒక్కది పుట్టింది అది ఎందుకు నాటకాలు పొట్టకాలు హాయిగా చదువుకున్నాను సేపు చదువుకున్న తర్వాత పెళ్లి చేసి పంపించేయండి దానికి ఎందుకు ఇవన్నీ మీరు ఒప్పుకోబాక అన్నారు ఇక అప్పోయింది ఓకే ఆ అనుభవమే తప్పితే నాకేం అనుభవం లేదు ఇక అడిగారు బాపినట్టు గారు చేస్తానండి అన్న దొంగకోళ్ళు ఇచ్చారు ఫస్ట్ దొంగకోల్ రాజేంద్ర ప్రసాద్ మదర్గా ఓకే తర్వాత టకా ఇచ్చారు చంద్రమోహన్ మదర్గా చంద్రమోహన్ తులసికి మదర్గా రమణమూర్తి గారి భార్య ఆయన మళ్ళీ సీతాపతి చెలో తిరుపతి ఇచ్చారు వాణి విశ్వనాథ్ మదర్గా అలా నాలుగు సినిమాలు ఆయనే ఇచ్చేసారు ఆ తర్వాత ఈ సినిమాలు చేస్తున్నప్పుడు నన్ను సత్యనారాయణ గారు చూశారు సత్యనారాయణ గారు ఉన్నారు దొంగకోళ్ళు ఓకే ఓకే చూసి ఏ ఊరు అది అంటే మా గుడివాడ ఆయన గుడివాడే కదా మాది గుడివాడ అనేటప్పటికి ఇక ఇంట్లో పెట్టుకున్నారు కబులు ఈ సూత్రధారుల సినిమా జరుగుతుంది విశ్వనాథ్ గారిది అప్పుడు ఒక రిచ్ మదర్ కావాలని చూస్తున్నారంట ఓకే ఆయన మదర్లందరూ న్యాయంగా వాళ్ళకి ఒక గ్రూప్ ఉంటుంది గ్రూప్ అవును అలా ఇచ్చేవారు ఒక రిచ్కి మదర్ కావాలి అనేటప్పటికి నేను చూశానండి మా గుడివాడ అమ్మాయి ఒక అమ్మాయి ఉంది బాపిరెడ్డి గారి సినిమాలో చేస్తుంది మీరు కబుర్ పెట్టండి అన్నారంట కబురు పెట్టండి అంటేను అసలు ఎంత అదృష్టం అంటే నాకు సచన గారికి మా ఇల్లు తెలియదు బాపినెడ్డి గారు మేనేజర్ ఫోన్ లేవు కదా అప్పుడు నాకు మరి హికేనగర్ ఇల్లు కొత్తలో ఎయిటీ సెవెన్ కదా ఫోన్ లేవు బాపినెడ్డి గారు డ్రైవర్ మేనేజర్ని పిలిచి వాళ్ళని వెంట పెట్టుకు వచ్చారు సచివ్ణ గారు హిక్కనగర్ మా ఇంటికి ఓకే వచ్చి దుర్గ బయట కారులో ఉన్నారు వచ్చారు వచ్చారు నేను వెళ్ళాను రోడ్డు మీదకి కారులో కూర్చున్నారు ఏంటి సార్ ఇటు వచ్చారు ఏంటి సార్ అంటే ఏం లేదు నేను వెళ్తే వెళ్తా వచ్చా అలా చెప్తే నీకు దాకా చేరుతుందో లేదోనని అని రేపొద్దున విశ్వనాథ్ గారు సినిమా చేస్తున్నారు ఒకటి సూత్రధారులు దాని పేరు పలానా సవేర హోటల్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ సవేర హోటల్లోనే సిట్టింగ్ ఉంది అక్కడ అక్కడికి వెళ్ళి రేపొద్దున విశ్వనాథ్ గారిని అన్నారు ఓకే సరేలేండి అన్న సవేర హోటల్ చెప్పారు కదా అట్లా వెళ్ళాను కలిసాను ఇలాగే స్పెడ్స్ పెట్టుకుని ఏదో లూజ్ ఏం పెద్ద జడ ఉండి జడేసుకుని మామూలు ఏదో మామూలు ఉంటాయి నైలక్స్ చీరలు జార్జెట్ చీరలు అది కట్టుకుని వెళ్ళాను చూశారు చూ అసలు చూడంగానే చెప్పేశారు ఆవిడకి డేట్లు చెప్పండి అని గురుమూర్తి గారు ఎవరు ఉండేవారు విశ్వనాథ్ గారి దగ్గర ఒక అసోసియేట్ ఆయన చెప్పేశారు మీరు అమ్మాయికి డేట్లు ఇచ్చేయండి ఆవిడకి అని మంచి మూవీస్ తర్వాత బ్రేక్ పిల్లలు ఓకే పిల్లలు వచ్చేసారు ఇక రవళి వచ్చేసి అంటే హరిత హరిత నేను కూడా కలిసి చేసాం తమిళ సినిమాలు అవును తమిళ పిక్చర్ మేమిత్రం కలిసి చేసాం రవళి కూడా వచ్చేసింది ఓకే రవళి కూడా వచ్చిందంటే ఇక నా పాటికి నేను ఈ మదర్ క్యారెక్టర్ గురించి మీకు తెలిసే ఉండొచ్చు మదర్ క్యారెక్టర్ లో సినిమాలు చేస్తుంటే ఒక ఒక షెడ్యూల్ వేసారు ఒక పది రోజులు పదిహేను రోజులు ఒక పది రోజులు మదరే ఉంటుంది అక్కడ ఒక సెట్ ప్రాపర్టీ లాగా గెలిపొద్ది అంతే అప్పుడప్పుడు పిలుస్తారు కదా మదర్ అవసరం ఉంది అవసరం అయినప్పుడు మదర్ ఉండాలి హీరో హీరోయిన్లతో రెండు రోజులు చేసి మళ్ళీ ఇంకో సినిమా ఉందని పంపించి మళ్ళీ మళ్ళీ పిలుస్తారు ఈ మదర్ కదే లేదు పెట్టడమే అక్కడ నేను వెళ్ళి అక్కడ కూర్చుంటే వీళ్ళకి ఇప్పుడు నాది పెద్ద అంత ముఖ్యం కాదు కదా వీళ్ళ వీళ్ళ లైఫ్ కదా ముఖ్యం ఇప్పుడు అందులో చైకి వచ్చేసారు కదా లైన్ లోకి వచ్చినప్పుడు నేను ఉండాలి కూడా ఓకే ఎట్లా హర్త గారు రవళి గారిని మీతో పాటు చూసి తీసుకోవటం జరిగిందా గారు హర్త కంటే మామూలుగా చూశారు నాతో పాటు సత్య గారి సినిమాలు నేను సత్యరాజ్ గారికి గౌతమి మణిమన్న మంచి పెద్ద డైరెక్టర్ తమిళ్ ఎస్పీ ముత్తురామన్ గారి సినిమా కూడా చేశాను నేను అవును చేశాను వాళ్ళందరూ పెద్ద డైరెక్టర్ చేసాను అక్కడ కూడా అదృష్టం ఏంటో కానీ అక్కడ ఇక్కడ నేను పెద్ద డైరెక్టర్ దగ్గర చేశాను మా పిల్లలే అంటారు బాపు గారు చేశా దాసరి నారాయణరావు గారు చేశా కె విశ్వనాథ్ గారిది కేస్ రామారావు గారు కోడి రామకృష్ణ గారు ఇంకేంటంటే చేశాను ఒక నలభై సినిమాల దాకా చేశాను అక్కడే ఇక్కడ అలాగే కాకపోతే ఇక మదర్ క్యారెక్టర్ చేసుకున్నారు పిల్లలు వేరే చదువులు ఉట్లో పడితే నేను చేయ తప్పలేదు ఓకే వీళ్ళు కూడా ఇండస్ట్రీలోనే ఉన్నప్పుడు నేను ఎందుకు సినిమాలు ఇక కానీ ఎందుకు మానేసరి రామరెడ్డి గారిని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నారంటే అది ఆల్రెడీ హరితనే నాలుగు సినిమా చేసింది అప్పటికి ఓకే చెల్లెల క్యారెక్టర్ చేసింది నేను మేము హీరోయిన్గా చేస్తుంది సెకండ్ హీరోయిన్గా ఇప్పుడు ప్రభు వాళ్ళ ఉన్నాడు కదా మన శివాజీ గణేష్ గారు ప్రభు అన్న శివాజీ గణేష్ గారు తమ్ముడు కొడుకుంటాడు ఒక బాయ్ అతని పేరు మను అనుకుంటా అతనితో చేసేది మన రా రాజు వైఫ్ లత ఈ అమ్మాయి ఇద్దరు ఫ్రెండ్స్ హరిత ఓకే వాళ్ళిద్దరు కలిసి చేస్తా ఉండేవాళ్ళు సినిమాలు చేస్తున్నప్పుడు తెలుగు చేద్దాం అన్నప్పటికీ సినిమా వచ్చింది సినిమా వచ్చి నాగార్జున చెల్లెలు అన్నారు అంతకు ముందే చెల్లెలుగా చేసింది అక్కడ తమిళ్ చెల్లెలుగా తెలుగులో తెలుగులో హీరోయిన్ గానే చేసింది అసలు హరిత అల్లు అరవింద్ గారిది అల్లు ఆర్ట్స్ జబ్బు ఆ తర్వాత అన్ని సరే చేసాము ఐడు తగ్గిందనో ఎల్ చెప్తారు కదా ఓకే అయితే తగ్గిందేనో వాళ్ళకి ఇప్పుడు మనకంటూ రాసిపెట్టు లేకపోతే అనేక చెప్తారు ఇండస్ట్రీలో ఇవన్నీ కొత్తం కాదు చెప్పారు సరే ఇండస్ట్రీలో ఉన్నాం కదా అని నాగార్జున గారు చెల్లెలు అంటున్నారని ఒప్పుకున్నాం దా రామరెడ్డి గారు మోహన్ బాబు చెల్లెలు అన్నారు ఒప్పుకున్నాం మోహన్ బాబు గారు విజయశాంత్ చెల్లెలు అన్నారో చంద్రనాయుడు ఏదో అది ఒప్పుకున్నాం ఆ తర్వాత అప్పుల పర్వేంటో కూష్పున ఎవరు చేస్తారు ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ చెల్లెలు అన్నారు దొప్పుకు నాలుగు అయిపోయినాయి బాగానే ఉంది ఇక అప్పటికే తనకి విసుగు పుట్టింది మాకు విసుగు పుట్టింది ఏదో వచ్చినా వస్తుంది ఈ ఇండస్ట్రీలో ఏది వేస్తే ముద్ర అదే ఇక మళ్ళీ దాని తిరిగి రాదు మనకి ఆ చెల్లెలే అప్పుడు ఏం చేసింది టీవీ బెటర్ అని మాకు సన్ టీవీ వాళ్ళు ఆఫర్ వచ్చింది సన్ టీవీ నుంచి అప్పుడు పదమూడు వారాలే ఒక సీరియల్ ఉండేది ఇప్పుడు సంవత్సరాల తరబడి అయిపోయినాయి సీరియల్స్ అప్పుడు పదమూడు వారాలు అంటే ఒక మెగా సీరియల్ అంటే పదమూడు వారాలు పదమూడు వారాల్లో క్లోజ్ అయిపోతుంది ఓకే అట్లా చేసేవాళ్ళు అప్పుడు అలాంటిది వచ్చింది టీవీనే అందే అన్నప్పుడు కూడా నేను చెప్పాను మనం సూపర్గా మంచమే పడుకుని చూసుకోవచ్చు ఇంట్లో వస్తుంది నువ్వు కనపడతావు చెయ్యి చెయ్యి అని చెప్పి చేసింది ఇక ఓకే అట్ట చాలా బిజీ అయిపోయింది ఇప్పుడు బుల్లితేర పైన మోస్ట్ బిజీ అదే అప్పుడే అయింది ఆ తర్వాత ఈవిడ కొంచెం చేతికి వచ్చింది టెన్త్ అయిపోయింది ఫోటోలు తీంచుదాము గా ఉంది కదా రవళి అని ఫోటోలు రవళి గారికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది పెళ్లి సందడికి అప్పటికి ఇంకా సినిమా చేయలేదు అసలు ఏమీ లేదు ఊరికే ఫోటోలు తీయించా నేను ఫోటోలు తీస్తే అక్కడ సబస్టిన్ బ్రదర్స్ అని మన తెలుగు వాళ్ళే చెన్నైలో ఉండేవాళ్ళు ఇండస్ట్రీ అంతా అక్కడే ఉంది కదా ఫొటోస్ బాగా తీస్తారు వాళ్ళు ఆల్బమ్కి అప్పుడు ఆల్బమ్ చేయించి ఏదో చూస్తున్నారు అక్కడక్కడ చూసారు హీరోయిన్ ఫేస్ కట్ అంతా ఉంది హీరోయిన్ అయ్యి అది ఇది అంటున్నారు ఈ లోపల ఎట్టా తెలిసిందో కోదాటి రామరెడ్డి గారి ఆఫీస్లో తెలిసింది నా దగ్గర ఫోటోలు ఉన్నాయి పలానా శాంతి వాళ్ళ చెల్లెలు ఉందని శాంతి అప్పటికి అరితో పేరు మార్చాల ఓకే శాంతి వాళ్ళ చెల్లెలు ఉంది అని చెప్పారు చెప్తే ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది నేను తీసుకుని వెళ్ళాను ఆల్బమ్ గారిని రవళి రవళి గారిని తీసుకెళ్ళా ఓకే అంటే తీసుకెళ్తాను ముందు నుంచి పిల్లలు వేసుకో ఎప్పుడు తిప్పను నేను ఆల్బమ్ తీసుకెళ్ళాను ఆల్బమ్ తీసుకెళ్తే చూశారు డైరెక్టర్ గారు కూడా వచ్చారు అసలు డైరెక్టర్లు వాళ్ళ వాళ్ళు అందరూ ఉన్నారు చూశారు అది రాజశేఖర్ హీరో రాజశేఖర్ హీరో హీరోయిన్ ఎవరనేది నాకు అసలు ఐదే లేదు అప్పటికి రాజశేఖర్ రాజశేఖర్ మీనా హీరోయిన్ ఏముంటుంది ఇందులో అనేది పలానా తమిళ సినిమా అది ఎముడు మొగుడో మొగుడ ఎముడే మొగుడో ఏదో ఒక సినిమా టైటిల్ అది తమిళ్లో సూపర్ హిట్ అది చేస్తాను ఇందులో ఏముంది అని అడిగితే మీనా చెల్లెలు ఉంది ఆ తర్వాత తెలిసింది నాకు మీనా చెల్లి క్యారెక్టర్ ఇంకేమన్నాయి ఇందులో అంటే డైరెక్టర్ గారు అడిగేశారు అమ్మ ఆ చెల్లి మీనా చెల్లెలు క్యారెక్టర్ చేయండి అని ఇక నాకు నిజంగా అంత అయిన తరాల అదేంటో కానీ మరి అన్నీ నీకు మనకు తెలీదు భగవంతుడిది నిర్ణయం అవన్నీ నాకు అసలు ఆ టైంలో ఏమీ కనపడాల ఇండస్ట్రీ గురించి నాకు పెద్దగా తెలీదు ఎవరు ఎన్ని సినిమాలు చేశారు ఈ చిరంజీవి గారు ఎన్ని చేశారు నాగార్జున గారు ఎన్ని చేశారు పాతికేలు పాతికేలు పాతిక సినిమాలు చేస్తారు నాకు అనవసరం మా లైన్లో నేను వెళ్తున్నాను నా పిల్లల గురించి నేను పాట పడుతున్నాను పడుతున్నాను కాబట్టి వాళ్ళు అమ్మ సిస్టర్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ అమ్మా చాలా బాగుంటుంది అన్నారు బాగుండొచ్చండి మరి ఏం చేద్దాం మదర్ క్యారెక్టర్ చేద్దాం అన్న అప్పుడు ఆళ్ళ సినిమాలు ఉన్నాయి కదా చెల్లెలు చేసింది అప్పుడే రెండో సినిమాకే ఆవిడ వద్దు మరి ఈవిడేంటే మరి ఆవిడేంటి మరి ఆవిడ మదర్ క్యారెక్టర్లో అక్క క్యారెక్టర్లు చేయించనండి పని అది కాదమ్మా ఇది చాలా మంచి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అయినా కూడా అనండి నేను చేయించనట్ట ఒక అమ్మాయిని దించాము కదండి అందరూ హీరోయిన్ హీరోయిన్ అంటున్నారు కదండి ఫొటోస్ చూసి మీరు కూడా మీకు కూడా నచ్చినాయి కదా ఫొటోస్ మరి నచ్చి చెల్లి క్యాక్టర్ మంచిదే అంటే మరి అదే అయిపోతుంది కదండి ఇక ఇంకా నేనేం చేయనండి చేయించరండి ఈ లోపల వాళ్ళు ఉన్నారు అన్నారు మాట్లాడారు డైరెక్టర్ గారు వెళ్ళిపోయారు రూమ్లోకి సరే ఆవిడతో మాట్లాడాలని పక్కన ఉంటారు కదా మన అసోసియేట్స్ వాళ్ళందరూ ఏంటి ఎవరు అనుకున్నారు మీరు ఏంటి అలా మాట్లాడతారు డైరెక్టర్ గారు తెలుసు నేనేం చేయనండి టు డూ ఇక్కడ నా కూతురు కదా అన్నట్లాగే మొత్తానికి ఇక్కడ నా కూతురు కదా నిజమే పెద్ద డైరెక్టరే అందుకే వచ్చాను ఆల్బమ్ తీసుకుని ఇలాగే అన్న మమ్మ అనేది తోలు కింద రాశాడు తొత్తు కొడుకు అని ఈ తోలు కింద రైటర్ ఏం రాశాడో దేవుడు అదే జరుగుద్ది ఎవరే తీస్తారు చేసేది నాకు తెలిసి మీరు ఈ వాయిస్తో ఈ గొంతుతో చాలా కంట్రోల్ చేసుకొని వచ్చి ఉంటారు లేకపోతే నిజంగానే ఇండస్ట్రీ గొంతు లేకుండా కూడా పనికిరారు గొంతు లేకుండా బెబ్బెబ్బే అంట కూడా ఉండకూడదు మరి నాకు తెలిసి ఉండకూడదు ఆడవాళ్ళు తల్లి మెతగ్గా ఉందంటే ఆడించేస్తారు ఇండస్ట్రీ తల్లి మెతగ్గా ఉందంటే కానీ రవళి గారు హరిత గారు ఎప్పుడైనా సరే మీ దగ్గరకు వచ్చి అమ్మ ఇట్లా జరిగింది ఇట్లా ఇబ్బంది పడ్డామని ఎప్పుడైనా చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయా అసలు ఎటువంటి ఇబ్బందులు ప్రతి అనువనువు నాకు తెలిసే ఉంటాయి అన్నీ ఇబ్బంది పడ్డామమ్మా మేమని చెప్పిన సమస్య సందర్భమే లేదు కాకపోతే ఒక చోట ఏదో మన ఒక పిక్చర్ సందర్భంలో ఏదో మాకు కొంచెం ఇబ్బంది జరిగింది ఇబ్బంది జరిగినప్పుడు మాకు బిఏ రాజు అని డేట్ చూసేవాడు ఇప్పుడు బిఏ రాజు లేడు వాళ్ళ వైపు జయ కూడా లేరు కదా ఆల్రెడీ డేట్ చూసేవారు బాగా అప్పుడు మాకు ఇట్లా ఇబ్బంది వస్తుంది మాకు కొంచెం ఇబ్బందిగా ఉందనేప్పటికీ ఆయన వెళ్ళిపోయి కృష్ణ గారితో చెప్పేశాడు రియల్ హీరో చేస్తున్నాం అప్పుడు ఆ టైంలో కొంచెం మాకు ప్రాబ్లం అయింది కొద్దిగా అప్పుడు మేము మేనేజర్తో చెప్పాం ఇలా ప్రాబ్లమ్గా ఉంది ఆయన కూడా లేడనుకోండి చచ్చిపెడ్డ ఏదో ఎవరో ఏదో అన్నారు మామూలుగా అంటా ఉంటారు కదా అంటే ఏదో అన్నారు ఏంటండి ఇలా అంటున్నాడు అది ఇది అని నేను చెప్పేశాను ఆయన వెళ్ళి కృష్ణ గారితో చెప్పేశారు కృష్ణ గారు పిలిచి వాయించేశారు అప్పుడు ఓకే ఇక అంతే అంతేగాని మాకు ఇబ్బందులు పెట్టేవాడు మనకి తలరాత అనేది కూడా ఒకటి ఉంటుంది అమ్మా ప్రతిదీ ఇబ్బందికరంగా మారలే దేవుడు అట లైన్ ఇచ్చేశాడు ఓ మనం ఇబ్బంది పడిపోయేంతగా మాకు ఓకే ఆ టైములు కూడా ఒకటి రెండు వచ్చినా కూడా ఎవరికైనా పెద్దవాళ్ళే చెప్పటమా ఇట్లా అంటున్నారండి అదే చెప్తూ చెప్పాను కదా గారి గారిదని ఇప్పుడు ఆయన కోపడ్డ కోపడ్డ ఆ డైరెక్టర్ చచ్చిపోయాడు కోపడ్డ హీరో గారు చచ్చిపోయారు అందుకనే అంటున్నా మాట అదనమాట అంతేగాని ఇబ్బందికరమైనటువంటి కూడా పెద్దగా ఏం జరగలేదు కాకపోతే మన టైం బాగుంటే అన్నీ మంచి జరుగుద్దమ్మా టైం ఒక్కటే కాదులేమ్మా అది ఒక పర్సన్ ముందు నడిపించే పర్సన్ కూడా స్ట్రాంగెస్ట్ అయి ఉండాలమ్ముందు వెనకాలనే వాళ్ళు ఉన్నారు చాలామంది అమ్మో ఆవిడ నోరు తె నోరు లేకుండా ఎలా నోరు లేకుండా ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లల హీరోయిన్లు పెట్టుకునే ఇంట్లో నోరు లేకుండా ఎలా ఇప్పుడు విజయ్ అయినా చిన్నోడే కదా అసలు చెన్నై మీరు వీళ్ళ ముగ్గురితో అప్పటికే హస్బెండ్ చనిపోయి ఉన్నారు ఏ ఇదంతా ఇదంతా దైవ నిర్ణయాలమ్మ ఇవన్నీ అట్ట జరిగిపోయింది ఇప్పుడు ఆలోచించుకుంటే మాకు ఆశ్చర్యమే చెప్పడానికి కూడా కానీ అదంతా అంత వచ్చేసింది మనకేమి నిర్ణయించారు దేవుడు నువ్వు నడువు నేను వెనకాల ఉన్నాను అన్నాడు మేము నడిచాం అసలు అన్నిటికన్నా బిగ్గెస్ట్ డౌట్ పెద్దగా గ్రాడ్యుయేషన్స్ ఇంకా ఏవేవో చదువుకోలేదు పిల్లల్ని తీసుకొని సరే వచ్చేసారు ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే ఏదో చేసుకుంటూ వస్తున్నారు అసలు ఏ నాలెడ్జ్తో ఎవరిని చూసి మీకు ఈ మనీ సేవింగ్స్ కానివ్వండి ఇంత జాగ్రత్త అప్పటి నుంచే భయంతోనా లేకపోతే ఎలా వెళ్ళారు అసలు ముందుకి ఇప్పుడు చెన్నై వెళ్ళిపోయామనుకోండి చిన్న వెళ్ళిపోయాము నేను యాక్ట్ చేస్తున్నాను పిల్ల యాక్ట్ చేస్తుంది వీళ్ళు యాక్టింగ్లోకి దిగుతున్నారు ముందు మనుషులకి ఒక మూడింటిలో జాగ్రత్త ఉండాలి అవగాహన ఉండాలి ఒకటి ప్లానింగ్ ఉండాలి ఫస్ట్ ప్లానింగ్ ఉండాలి రెండోది కష్టపడాలి మూడోది ఆలోచించాలి ఈ మూడు నేను ముందు పదిలంగా పట్టుకున్నా ఇప్పుడు రేపు వదిలిన పది రూపాయలు వచ్చేసరికి ప్లాన్ ముందే పెట్టుకున్నా ఇప్పుడు మనం వచ్చే ఇండస్ట్రీకి డబ్బులు వస్తాయి కదా వచ్చినప్పుడు ప్లాన్ అంటూ ఉండాలి కదా ప్లాన్ లేకపోతే ఎలా ప్లాన్ ఉంది కష్టపడ్డా సినిమా బి డెబ్బలు వస్తాయా ఆలోచన ఏం చేద్దాం ఏడ్ని ఇంట్లో బిర్వాలే పెట్టుకుంటే రేపు నగల షాపులు అటుకి ఇటుకెళ్ళిపోతే అయిపోతాయి సరే భూమి మీద పడే తేట ఉంటుంది అనే ఐడియా ఆలోచన వచ్చింది అంతే భూమి మీద ఆలోచన నాదే ఓకే భూమి మీద వేద్దాం ఇప్పుడు యాభై వేలు ఉన్న లక్ష రూపాయలు ఉన్నా భూమి మీద పడేయటానికి ఆ రోజుల్లో అంతకు వస్తున్నాయి పడేయచ్చు ఇంట్లో ఉంటే అయిపోతాయి చాలామంది హీరోలు హీరోయిన్స్ లోను ఎనపెట్లు పెట్టేసుకున్న డబ్బులు కూడా చాలామంది పెట్టుకున్నారు భూములు చాలా చాలామంది డబ్బు చూసుకుంటారు వాళ్ళు మన సినిమాల్లో చూపిస్తారు కదా బేర్వా తెరవగానే బంగారాలు డబ్బులు కట్టలు అన్నీ ఉంటాయి కదా ఎనబిరువాళ్ళలో అలా చూసుకుంటున్నారు తప్పితే ఆ డబ్బు బయటికి తీసుకురాల నేను మా ఇంట్లో డబ్బు ఉండేది కాదు ఓకే మా ఇంట్లో డబ్బు ఉండేది కాదు ఒకవేళ ఇవాళ మన దగ్గర నాలుగు లక్షలు ఉంటే స్థలమే పడేసి ఇంకా నాలుగు లక్షలు అది టైం పెట్టి అట్టటాను రిజిస్టర్ వరకు అట్లా చేశాను కానీ మా ఇంట్లో డబ్బులు పెట్టుకోవాలి నేను లక్ష కట్ట ఎప్పుడు పెట్టుకోవాలి ఇన్వెస్ట్ చేసుకుంటూ ఓకే ఇల్లు కట్టడానికి ఉపయోగించామా స్థలాలు కొనడానికి ఉపయోగించామా అంతేగాని డబ్బులుగా మాత్రం ఎప్పుడు పెట్టుకోవాలి ఇప్పుడు ఆస్తులు ఎలా పంచారు కూతుర్లకి ఒక రకంగా పంచారా కొడుక్కి కొంచెం ఎక్కువ పంచారా ముగ్గురికి సమానంగా పంచారా ముగ్గురికి ఇక సమానాలు హక్కులు చెప్పాలంటే ముగ్గురు రిచ్గానే ఉన్నారుగా మీరు ఎలా పంచారు అంటున్నాను అందుకే అడుగుతున్నారు ఇంకా పంచటం అనేది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చూడండి రవళి రవళికే రిచ్గా ఉంది హరిత హరితకే రిచ్గా ఉంది ఇంకా ఆవిడ సంపాదిస్తూనే ఉంది బాగా సంపాదించుకుంటున్నారు బాగా రిచ్ బాగా సంపాదించుకుంటున్నారు విజయ్ విజయ్ మీరు చూశారుగా విజయ్ ఇల్లు రిచ్గానే ఉన్నాడుగా పిల్లల్ని మంచి రిచ్ హాస్టల్లో చదివి చదివిస్తున్నాడుగా ఇద్దరు పిల్లల్ని ఫ్యామిలీ అంతా రిచ్గానే ఉందిగా ఆస్తులు వెనకాల ఆయనకే ఉన్నాయిగా కాకపోతే ఏంటంటే ఆయన బిజీగా అనేది కనిపించట్ల అదొక్కటే తప్పితే రిచ్ లైఫ్లకి ముగ్గురు బాగానే రిచ్గానే ఉన్నారు ముగ్గురేంట్లో నలుగురు నేను కూడా కాకపోతే ఏంటంటే ఇంకా ఈయన బిజీ అయితే బాగుంటుంది అంతే ఇంకేమీ లేదు మా ఇంట్లో లోటు ఓకే బిజీ బిజీ అయితే చాలు బిజీ అయ్యే బిజీని తన చేతులు అలా అది తలరాత తనుకోవటమే సినిమాలు చేశాడు కదా చాలా మంచి మంచి చేసినప్పుడు అందుబాటులో లేడు వాడిని ఇక్కడ హైదరాబాద్లో పెట్టి మేమే చెన్నైలో ఉన్నాం ఓకే హైదరాబాద్లో ఉండి కూడా లైఫ్ కరెక్ట్ చేసుకోలేకపోయాడు హైదరాబాద్లో ఒక స్థలం కొని చిన్న గెస్ట్ హౌస్ లాగేసి ఫిలిం నగర్లో అందులో పెడితే వీడు ఫ్రెండ్స్తో ఉన్నాడు ఎంజాయ్ చేశాడు కానీ సినిమాలు చేసాపల్లా పోనీ మేము పంపించే డబ్బులకో పోనీ ఆడు చేసిన సినిమాలకు వచ్చిన డబ్బులకో ఎక్కడన్నా వంద గజాలు కొందామా రెండు గజాలు కొందామా అది చేయాల అందరూ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్సే మళ్ళీ ఓకే పొలాలు కొని స్థలాలు వేస్తారు చూడు అందరూ వాళ్ళే ఇటు దగ్గర కూర్చు కూర్చునే వాళ్ళు అందరూ వాళ్లే ఇటు కావాలంటే అక్కడ ఒక ఇది అక్కడ అడ్వాన్స్ ఎవరికైనా అంత ఇచ్చి పెట్టుకోవచ్చు అది చేస్తానికి లేదు ఓకే నాకు ఆ టైంలో చెప్పలే కొన్ని కొనుక్కొని అక్కడ నేను మళ్ళీ పంపిస్తా ఉంటారంటకి వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళని నాకు చెప్పలే చేతుల ఆడపిల్లలు అయితే చేతులు పెట్టు కూర్చుంటామమ్మా మా అడుగు జాడల్లో నడువని మగపిల్లని ఎట్లా పెట్టు కూర్చుంటాం ఒక్కడనే కదా అన్నీ అక్కడి నుంచి నూనె ప్యాకెట్లతో సహా వచ్చాయి ఫ్లైట్లో వేసుకొచ్చేవాళ్ళం షూటింగ్లకు వస్తా వస్తా సరుకులు మొత్తం అట్టబెట్లు ఆ రోజు ఫ్లైట్లో బోర్డు తెచ్చేవాళ్ళం ఇప్పుడు ఏం పట్టుకోలేదు ఉండేది కూరలు కూడా తెచ్చితాను చెన్నై నుంచి మరి అన్నీ వచ్చాయి ఇక్కడ కూర్చుని సినిమాలు చూసుకోమంటే అక్కడ సినిమాలు చూసుకోవాలా ఏం చేసుకుంటాను ప్రాపర్టీలు అసలు నాకు ఇష్టం లేదు ఉండాలి కదా ఎందుకు ఇప్పుడు పిల్లలు ఇస్తున్నారుగా నాకు వాళ్ళు రేపొద్దున తిన్న వాళ్ళు తినేసి మనతో చేసుకుని ఇవ్వకుండా కుటుంబం కాదు మరి అలా కాదు అలా కాదు నా పెంపకం నేనంటే వాళ్ళకి వాళ్ళని ఎంత జాగ్రత్తగా నేను పెంచుకొచ్చానో నా మీద కూడా అదే కనసలు వాళ్ళకు ఉంది కదా నేను ఉన్నంత వరకు వాళ్ళకి ఆ మర్యాద కనసలు ఉండాల్సిందే ఇప్పుడు మీరు ఉంటున్న ఇల్లు కూడా మీ పేరు పైన లేదా లేదు ఎందుకు నా పేరు మీద ఇప్పుడు ఇంత వయసు వచ్చిన తర్వాత ఆస్తులు వెనకాల లెక్కేసుకుంటా దేనికి మళ్ళీ ఆ లెక్కలు నాకు లేనిపోయి లెక్కలో ఈ ఆస్తు అమ్మో ఇది ఇవ్వలేదు అంటారు అది ఇవ్వలేదు అండి గోలంతా నాకు ఎందుకు పిల్లలు మనాళ్లే కానీ సమస్యలు వస్తూ ఉంటాయి ఆస్తులు నా దగ్గర పెట్టుకుంటే నాకు ఇష్టం లేక అలా ఇచ్చేసాను నాకు సరిపడా వాళ్ళు ఇస్తారు ఇప్పుడు నేను ఎవరికి పెట్టక్కర్లా కొత్తగా పదో పరకో నేను దాచుకున్నా కూడా పిల్లలకే పెట్టక్కర్లా మన వాళ్ళకు మన వాళ్ళకి వాళ్ళకి వాళ్ళకే ఏదన్నా చేస్తాకు ఉంటుంది ఓకే అంతే పిల్లల పెట్టేదే ఉంది ఇంకా నేను నే కన్న వాళ్ళకి నేనేమిచ్చేయలేదు నా దగ్గర పైసా అర పైసా ఉన్నా కూడా పిల్లలు ఉన్నారు కదా అప్పు వీళ్ళకి ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరిద్దరు ఆరుగురు ఉన్నారు అయితే ఇంకా బాగా రిచ్గా ఉన్నారని వాళ్ళకు వాళ్ళకి నలుగురికి నాలుగు పదులు ఇచ్చానుకో నాలుగు పదులు ఇద్దరికి ఇద్దరికి ఇద్దరికిద్దరికి చిరకు ముప్పై అట్ట ఇస్తాను ఇరవై అట్ట ఓకే ఈ పిల్లలకి కొడుకు బిడ్డలు అనేది వీడికి ఒక ఇదొట్టతాయి అంటే అంత రుచిలో లేదు ఇప్పుడు సంపాదించట్లేదు కాబట్టి వీడు ఓకే వీడు కూడా మామూలుగా సంపాదించేశాడుకో అదే నాకు అనవసర నాకు అవసరం లేదు సంపాదించట్లేదు కాబట్టి ఆ వెసులుబాటు కల్పిస్తా వీడికి వాళ్ళకి తలకు పది రూపాయలు అలకిస్తే తలకు ఇరవై రూపాయలు ఎళ్ళకిస్తా అట్ట ఓకే అంతేగాని అసలు అచ్చులు నా దగ్గరే ఉన్న ఉన్నా వంద రూపాయలు ఆ కొడుకు కొడుకుబిడ్డలకే పెట్టేసుకుంటుంది అన్నట్టు ఉండదు బిడ్డలే కదా వాళ్ళు నేను పురుళ్ళు పోసిన వాళ్ళే కదా అందరం ఇప్పుడు వాళ్ళ నలుగురు నేను పురులు పోసి నేను ఎత్తుకుని ఫస్ట్ స్థానాలు నేను చేయించిన వాళ్ళే కదా అవును మరి కానీ హరిత గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మా అమ్మకు తెలియకుండా చేసిన తప్పు అది ఒక్కటే పెళ్ళారు పెళ్ళి పెళ్ళేది ఏం లేదు మాకు తెలుసు ప్రేమ పెళ్ళే అని చెప్తున్నారు ప్రేమ పెళ్ళి ఏం కాదు ఊరికే పుకారు పెడతారు వాళ్ళు ఒక ఈటీవీ వాళ్ళు వచ్చారు మా ఇంటికి చెన్నై వచ్చి సంఘర్షణ అనేది ఒక సీరియల్ అది మంచి క్యారెక్టర్ అండి చేయించండి అని చెప్పి అప్పుడు ఐదు వేలు ఎంతో రోజుకి ఆశ అప్పుడే ఎక్కువ ఇక్కడ వాళ్ళకి ఇచ్చేదానికంటే కూడా చాలామంది ఇక్కడ యాక్ట్ చేసే వాళ్ళందరూ కూడా చాలా గొడవ పెట్టుకునే రోజులు కూడా ఉన్నాయి అప్పుడు రోజుకి ఐదు వేలు ఇచ్చి ఫ్లైట్లో తీసుకొచ్చి ఇక్కడ గెస్ట్ హౌస్ ఇచ్చి చేస్తారేంటి చేస్తారేంటని హరితని చేస్తున్నప్పుడు వాసుగారి డైరెక్టర్ అనుకుంటా ఆ టైంలో పన్నెండు పేజీలు పన్నెండు పేజీలు డైలాగ్స్ ఇస్తే అక్కడ చెప్పేస్తావిడు అప్పుడు ప్రామిటింగ్లు లేవు ఇప్పుడు మరీ ప్రామిటింగ్లు అయిపోయినాయి పన్నెండు పేజీలు డైలాగ్స్ ఇస్తే ఆవిడ చెప్పేస్తుంది కాబట్టి ఆవిడ అక్కడి నుంచి తీసుకొస్తారు ఇస్తారని చెప్పారు అట్ట ఇచ్చినప్పుడు జాకీ పేరుగా చేసింది ఓకే ఇక్కడ చేసినప్పుడు అప్పుడు ఇక సంబంధాలు చూసేస్తున్నాను నేను ఆ టైంలోనే ఈ సీరియల్ వచ్చింది మాకు ఓకే సంబంధాలు చూస్తున్నా తమిళ్లో నాకు తమిళనాడులో రవళికి కూడా మేము హైదరాబాద్ రావడానికి కారణం కూడా అసలు పెళ్లి సంబంధం కోసం నేను హైదరాబాద్ వచ్చా చెన్నై నుంచి తమిళనాటిలో సంబంధాలు తెలియదు నాకు క్యాస్ట్ గిష్టం అనకపోతే అయినా కూడా ఎలా ఫలానా తెలియకుండా నేను ఎట్లా నాకు అసలు రాదు నాకు ఎలా చేయాలో తెలియదు దొరకని చేయదు ఓకే అదనమాట అందుకని ఎవరు మా బీజేకి తెలుసు జాకీ ఓకే ఆల్రెడీ తెలిసినప్పుడు అడిగాడు విజయను జాకీ కలిసి ఏదో డిస ఏప్రిల్ ఫోర్టీన్త్ కాదు ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఏదో సినిమా చేశారు వాళ్ళు శ్రీనివాస్రెడ్డి అని ఒక నాగార్జున గారితో కూడా చేశాడు అబ్బాయి డెమరక్ ఏదో ఆ డైరెక్టర్లో చేశాడు అప్పుడు తెలుసు వాళ్ళు వాళ్ళు తెలిసినప్పుడు ఆ జాకీతో చేస్తుంది కదా వాళ్ళు ఏమిట్రా అంటే కాపులు తోటరు అన్నాడు పెళ్ళయిందంటే అన్నాడు ఆకపోతే బాగానే ఉన్నాడు మరి చూస్తున్నా సీరియల్ రోజు బాగానే ఉన్నాం పర్సనాలిటీ అంతా బాగానే ఉంది చూడండి అంటే ఇక శాంతిని అడిగా నేను అడుగుతాం ఎలాంటి వాడమ్మ అని బాగానే మంచివాడే మరి బాగానే ఆడాలంటే బాగానే గౌరవంగానే ఉన్నాడు అంతే ఆడపిల్లలంటే బాగానే గౌరవంగానే ఉన్నాడు సరే అయితే చూడరా అంటేను మరి తను కదిపాడు లేకపోతే అనుకున్న తర్వాత నేనే కదిపాను మొత్తానికి జాకి నేను కూడా అడిగా ఒకసారి ఫోన్ చేసి ఒకసారి ఫోన్ చేసి ఏమండి శాంతిని మీకు ఇద్దాం అనుకుంటున్నాను నేను ఎందుకంటే నేను ఒక కాంప్లెక్స్ కడుతున్నా ఓకే ఇల్లు కట్టి మధ్యలో పెళ్ళి చేయకూడదు ఇల్లు ఫినిష్ అయిపోవాలి అది లెక్క నేను కాంప్లెక్స్ ఒకటి స్టార్ట్ చేస్తున్నానండి మళ్ళీ అవ్వాలంటే వన్ ఇయర్ పడుతుంది పెళ్లి చేసినాక స్టార్ట్ చేస్తాను అనుకుని మీకేవారు ఇష్టమైతే పెళ్ళి నేను ఏం మాట్లాడుకోలేదు పెళ్ళంటే అట్ట చేద్దాం అనుకుంటున్నాను మీకు ఇష్టమైతే అంటాను అయ్యి అసలు నాకు ఐడియానే లేదండి అన్నాడు అవునా ఓకే ఇప్పుడు నాకు అసలు ఐడియా లేదండి మా బ్రదర్ పెళ్ళి అవుతుంది మా బ్రదర్ పెళ్ళి అవుతుంది ఇప్పుడు అసలు అసలు ఐడియా లేదని చెప్పేశాడు అనుకో ఓకే ఓకే అని పెట్టేశారు మళ్ళీ ఒక సంవత్సరానికి మళ్ళీ ఆయన చేశారు చేసుకుంటానండి మాట్లాడుకున్నారు అప్పుడు వచ్చారు మా ఇంటికి మళ్ళీ చెన్నై అప్పుడు నాకు బిల్డింగ్ ఫినిష్ అయిపోయింది ఓకే అప్పుడు వచ్చారు ఇట్లా చేసుకుంటానండి మా వాళ్ళు వస్తారు అని వాళ్ళ అన్నయ్య వదిలి అలాంటి టైంకి వస్తాను బ్రాహ్మణ దగ్గర పేపించుకొని అప్పటికి ఇంకా గృహప్రవేశం అమల ఒక పైన అర్థమే కదా అది చేయొచ్చు అన్నారు ఇదో మేము ఫిబ్రవరి ఫోర్టీన్త్ వచ్చింది ఆ రోజు వేరే ఓకే ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజున వాళ్ళ అన్నయ్య గారు వుధన గారు వాళ్ళందరూ వచ్చారు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు వెళ్ళారు అంతేగా లవ్ అంటే అనుకుంటున్నాం కాబట్టి చేరిన దగ్గర నుంచే ఇక తప్పదు ఎలాగో చూడమంటున్నారు మమ్మల్ని కొంచెం క్లోజ్గా ఉంటాం ఈవిడికి ప్రాణం బాగోపోతాయని కొబ్బరి బాలి కొబ్బరి బలాలతో పడేశారని లేకపోతే ఆలీ ప్రోగ్రాంలో లో ఒకటి కొబ్బరి బలాలతో పడేసావని ఇట్లాంటివన్నీ విన్నాను తప్పితే ఇక ఆడవాళ్ళంటే మర్యాదగా బాగా చూసుకుంటున్నాడు అనేది ఒకటి పడింది ఎలాగో ఆయనకి అన్నట్టు ఫిక్స్ అయిపోతున్నారు మా అమ్మ వాళ్ళని ఆవిడకి పడింది సో ఇంకా అలా కలిసి ఇక అలా అలా కలిస్తారు వెళ్ళి ముందే మాట్లాడుకునే రేంజ్ లోకి వచ్చేసారు ఆవిడ స్టార్టింగ్ లో లవ్ చేసిన తర్వాత మేము మాట్లాడలే మాట్లాడిన తర్వాత లవ్ చేసుకున్నారు అది ముందు మాకు వచ్చిన తర్వాతే థాట్ పలానాళ్ళు పలానా కాస్ట్ పలానా ఇంటి పేరు ఆ పిల్లవాడికి బాగానే ఉన్నాడు ఎలాంటి వాడు అని అడిగితే పర్వాలేదు ఒక ఎవరోగా ఉంటున్నాడు ఆడవాళ్ళు అంటే నీడు చెప్పింది నా ఫ్రెండే మంచివాడేనని ఆడు చెప్పాడు విజయ్ అంతే కానీ విజయ్ గారు చెప్పారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారంట కొట్టేవాళ్ళు కూడా కదా కొట్టేవాళ్ళంటే ఒక్కోజ్ మరి వినని పిల్లలు చాలా ఉంటారు నిన్నపిల్లలు చాలా ఒకసారి అయితే ఆడికి మేము నాకు గుర్తే ఆడి బాగా గుర్తుంది కానీ అడిగి కూడా ఒకసారి కాఫీ టీయో పెడుతున్నాను వేడి టీ పొడి వేయటకు మొత్తానికి టీ పొడి వేసేసాను ఏంటో ఓ ఇసుకిచ్చేస్తున్నాడు మరి ఇప్పుడు ఆ మచ్చ పోయిందేమో అసలు నా ఉళ్ళు మండిపోయి అది అనేటప్పుడు పడిపోయింది ఇక్కడ ఎంత ఆడికి పోసారా కాలిపోయింది తర్వాత 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 పోయిందేమో మచ్చ పోషత్తానరా అన్నా కూడా బాధ ఏది చేస్తాడు ఆడపిల్లల్ని పెద్ద కొట్టిన సందర్భాలు ఏమి లేవు కానీ రవళిని కొట్టేదాన్ని కొట్టేదాన్ని అంటే ఎక్కువగా కాదు అమ్మో ఇప్పుడు అయితే మరీ నావిడ ఒకసారి సార్లు కొట్టినా కూడా జీవితంతో కొట్టే ఆ ఇప్పుడు నేను ఏదైనా పని మీద వెళ్తానే కదా ఏదైనా పని చేసుకోవాలి కదా పని ఆఫీస్కి పని ఏదైనా పని చేసుకుంటూ పోతున్నప్పుడు వెనకాల పడిపోయేది వెనకాల పడిపోతే అక్కడ చెట్లు ఉంటాయి కదమ్మా ఇళ్ళలో ఒళ్ళల్లో ఆ చెట్టు కొమ్మ ఏదో ఎరగదీసి అది పెట్టుకుని చెట్లు చెట్లు ఎరగ తీసుకొట్టేసే ఆడతాడు అసలు ఒక్కసారి లెక్కేసుకుంటూ సార్లు దాని చెట్లన్నీ ఎరగొట్టేసేయని అడతాయి అది ఏ సందర్భాన్ని బట్టి ఆ సందర్భం ఇప్పుడు అంటే కూడా నేనంటే భయపడిపోవచ్చు వాళ్ళకి కాపర్ అయిన తర్వాత కానీ నా స్ట్రాంగ్నెస్ నాకే నేను స్ట్రాంగ్ గానే ఉంటాను దాని విషయం వస్తే అంతేనా అంతే ఇప్పుడు ఎందుకు మన వాళ్ళే పెడుతున్నారు మనం వాళ్ళదే తింటున్నాం సీన్ లేదు నా నేచర్ అంతే అంతే మీరు పెట్టేటట్టు అయ్యారు పెడుతున్నారు ఇవన్నీ నాకు లెక్కలో లేవు హరితని ఎప్పుడు కొట్ల కంటి చూపుతే అది మూడు రోజులు బయటకెంతకు రాదు పై నుంచి అంతేనా పైన కూర్చోడు ఆ చూపు ఒక మాట జాలేమో చాలు కరుపు అసలు ఆవిడ నోరు తెరితే కదా ఓకే నేను పట్టు అల్లరే ఎవరు ఎక్కువ రవళి గారేనా రవళి వీడే విజయ్ రవళినే కొంచెం మాటకారులు ఓకే ఆవిడ మాటలు తక్కువ అవునా ఓకే కెమెరా ముందు మాట్లాడటమే అసలు ఆవిడ నోరు పెగిలిందే సీరియల్కి వచ్చినాక ఓకే అంటే అంతకు ముందు నోరు లేదు బెగలతాలు లేవు అయితే రవ్లీ గారు ఒక మంచి ఇన్నింగ్స్ అసలు హీరోయిన్ గా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసుకుంటూ బ్రేక్ ఎందుకు అదే జయం సడన్ గా బ్రేక్ పడిపోయింది లావు లావు ఆ టైమ్ లో వస్తున్నారా సింరాన్ అని అంత లావుగా కూడా లేరు లేదు దాన్నే వాళ్ళు అనేవాళ్ళు శుభాకాంక్షలు రెండు వందల రోజులు ఆడతా ఉండే సినిమాలు రాలా మాకంటే ఏంటి అర్థం లావు ఎంత ఉంది శుభాకాంక్ష ఇప్పుడు కూడా ఏది చూడండి మీరు ఏం లావు ఉంది లావు లావు అన్నారు ఇక టైమే మరి టైం అనుకోవాలి ఇంకేం చెప్పాము ఆల్రెడీ కూడా నేను ఒక ఇట్రిలో చెప్పాను ఒక రాశారని లావ్ అయిపోయింది పెద్ద పెద్ద న్యూస్ వచ్చేసింది ఊరికి ఎవరెవరు నోటి మాటలతో పోలా ఒక ఆయన రాశాడు మాతో క్లోజ్గా గా ఉండే ఆయన పీఆర్బోనే పత్రికలో ఓకే రాసినప్పుడుకి లావు లావు అదే అయిపోయింది అప్పుడు అప్పట్లో వస్తా తర్వాత వేరే ఆఫర్స్ రావటం కానీ ఇవి వచ్చినాయి అవి చిన్న సినిమాలు అయిపోయినాయి ఇక ఊరికే ఉండం ఎందుకు లేని చేశాం కానీ అవి చిన్న సినిమాలు అయిపోయినాయి కొన్ని ఇంకా ఇక చేయలేదు ఆ తర్వాత చెన్నైలో ఉండగా కూడా కొన్ని తమిళ్లు కన్నడ అవన్నీ చేసింది తమిళ్ చేసింది కన్నడ చేసింది ఇక పెళ్లి చేయాలి అందులో అరిత పెళ్ళి అయిపోయింది బిడ్డ పుట్టేశాడు ఇక్కడికి వచ్చేసారు వాళ్ళు ఇక అక్కడ మాత్రం మనం ఏం చేస్తాం అమ్మా ఏమిటి ఆవిడ కూడా పెళ్లి చేసేయాలి కదా ఇక పెళ్లి చేసేయాలి ఏంటి అనుకునే టైంలో రవళి గారికి కూడా మ్యారేజ్ అయింది ఇద్దరు పాపలు ఇద్దరు పాపలు మీరు చెప్పే విధానం ప్రకారం లావు అనేది ఫుడ్ వల్లేనా లేకపోతే ఏదైనా హెల్త్ డెలివరీ అయిన తర్వాతే ఫస్ట్ డెలివరీ కూడా అంత లావు లేదు ఇదిగో ఫస్ట్ డెలివరీ ఫోటో ఊయల్లో వేసారు పిల్లని ఓకే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి హెల్త్ ప్రాబ్లమే లేదు ఓకే ఊరికే తిని కూర్చోటం వలనే హెల్త్ ప్రాబ్లం ఏం లేవు కానీ ఇప్పుడు మేము వింటుంది సెకండ్ ఇన్నింగ్స్కి రెడీ అవుతున్నారు అవుతుంది అవుతుందనే అనిపిస్తుంది నాకు మరి అవ్వాలి మరి తగ్గితే తగ్గెళ్తానులే తగ్గలుతాను నేను చెప్తున్నాం వాళ్ళందరూ మొన్న మధ్య రాదా వాళ్ళందరూ వచ్చారు కదా అలాగే ఉంది కదా ఆవిడేమీ పెద్ద ఇదేం ఇది ఎట్ అయిపోయి రాలేదు కదా చేయమంటున్నావు వస్తాయి కదా షోస్ వస్తాయి కదా సినిమాలో చేయొచ్చు కదా మదర్ క్యారెక్టర్లు చక్కగా ఇప్పుడు అందరూ హెంగ్ హీరో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు హీరోయిన్స్ అందరూ మదర్ క్యారెక్టర్ చెయ్యొచ్చు మరి చేయాలనే ఉంది నాకు ఆవిడ కూడా సరేలే అన్నట్టు అందప్పుడు అందుకని నేను కూడా ఊజేశాను మొన్న ఇంటర్వ్యూలో మా అమ్మాయి చేస్తుంది సెకండ్ ఇన్నింగ్స్ రెడీ అని మరి ఇప్పుడు ఇక ఆలోచిస్తే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అట్లే మూడు రోజుల్లో నెక్స్ట్ ఇయర్ వస్తుంది చూద్దాం చేయమని నాకు ఆశ ఇంట్లో కూర్చోడం ఎందుకు ఒక మాట అన్నా పడినా తీసుకున్నా కన్నబిడ్డలు ఓకే మరి అల్లుళ్ళు కోడల విషయానికి వస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అల్లుళ్ళు అంటే అల్లుళ్ళుతో నన్ను అనాల్సినంత సందర్భం వాళ్ళకి రాదు ఎందుకంటే నేను వాళ్ళ దాంట్లోకి వెళ్ళి ఏమే వాళ్ళ సంసారాల్లో కానీ వాళ్ళ భార్యాభర్తల విషయాల్లో కానీ నేను కాలువ చేయ పెట్టను నాకు అనవసరం వాళ్ళకి అప్పుకో ఉండొచ్చేమో కానీ అది కూడా నా దగ్గర రారు ఇవిడో చెబుద్ది అని చెప్పను నేను చెప్పక్కర్లా ఏమి మా పిల్లలకి జ్ఞానం లేదా మా పిల్లల అందరికీ జ్ఞానం ఉంది జ్ఞానం నేనేమి నేర్పలే ఏదో వాళ్ళు సంపాదించిన పైసాని పొదుపు చేసి నేను వాళ్ళకి అప్పచెప్పానే కానీ జ్ఞానం ఏమి నేర్పలే జ్ఞానం ఆల్రెడీ ఉంది తనకి జీన్స్లో ఉంది మాకు అంతే వాళ్ళకి జ్ఞానం లేదా నేను చెప్తే వింటారా అసలే అసలు ఎందుకు చెప్పాలి కోడల విషయంలో కూడా అస్సలు కావాలంటే మీరు ఎప్పుడైనా సపరేట్గా ఎంట్రీ చేశారు కంటే కోడల్లాగా నేను ఎప్పుడు చూడాల మా పిల్లలే అంటారు ఉంటే నేను కోడలకు పుడితే బెటర్ ఏమని అంత బాగా చూస్తా అండి కోడలనే మాకంటే కూడా నువ్వు కోడలనే బాగా చూస్తావు అంటారు హరిదార వాళ్ళు ఇద్దరే అంటారు కోడలంటేనే అంటేనే ఇష్టం ఎవరికనే ఇష్టం ఇప్పుడు ఎక్కడో ఒక ఒక అమ్మగా అన్నబిడ్డ అంటారు చూడు అట్లాగే మన ఇంటికి వచ్చింది మన ఇంటికి వచ్చినప్పుడు తనేమి నోరేసి పడిపోయేది కాదు మనిషి ఓకే కానీ మన ఎందుకు పడిపోవాలి తనేమి నోరేసి అయితే తనకి చెప్పాలి విషయం ఏంటో అన్నంత ఫీలింగ్ రావచ్చు మనకి అదేం లేదు తనకి సామాన్యమైన కుటుంబంలో నుంచే తీసుకొచ్చాను మనల్ని మించి తీసుకొస్తే మరి డెత్ మనకు మన తెలీదు నేను అప్పటి నుంచి కూడా అదే ప్లాన్లో ఉన్నాను సామాన్యమైన కుటుంబంలోనే తీసుకురావాలి అనుకున్నాను అలాగే తీసుకొచ్చాను మమ్మల్ని మించి మాట్లాడేంత లేదు వాళ్ళ వాళ్ళకి కానీ వాళ్ళు కానీ మేము చేసేది ఏమీ చేయలేదట మమ్మల్ని మించి మాట్లాడేంత వాళ్ళు ఎవరు ఏమీ చేయరు ఎప్పుడు నా పరిధిలో నేను ఏమేమి చేయాలో అంటే అన్ని చేశాను కోడలికి చాలా ఓకే అందుకని అసలు అట్లా ఏం మాట్లాడరు ఇంత పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నప్పుడు మరి ఏడు పదుల వయసులో ఎందుకు ఒక్కరే ఉన్నారు ఇది అసలు ఒక్కదాన్ని వాళ్ళు రమ్మన్న కూడా నేను వెళ్ళను ముగ్గురు పిల్లల్ని పెట్టుకో ముగ్గురు పిల్లల దగ్గర ఉండగలవమ్మ రేపు పొద్దున్న మీ అంటూ మీ అమ్మగారు మీ నాన్నగారు వాళ్ళు ఉన్నా కూడా మెత్తగారు వాళ్ళు మీ దగ్గర వచ్చి పెట్టుకుంటూ ఉండగలరా ఉండలేరు మీకు అందరికి కూడా అనుభవాలు ఉండే ఉంటాయి నన్ను అడగాలని అడుగుతున్నారు కానీ మీ అత్తగారు లాంటి వాళ్ళు వచ్చి మీ దగ్గర ఒంటరిగా ఉంటారు మీరు ఇట్లా పోతుంటే షూటింగ్లు కాటికి ఒకళ్ళే మీ పిల్లల్ని చూసుకుంటూ కూర్చోగలరా వాళ్ళు ఈ వయసులో ఎందుకంటే ఒక ముద్ద వండుకు తినే వయసు ఉన్నప్పుడు ఆ శక్తి ఉంటే సపరేట్గా ఉన్నంత మేలు ఇంకోటి లేదు కూతురు రోజు ఒకలా ఉండదమ్మా కూతురు దగ్గరైనా అల్లుడి దగ్గరైనా కొడుకైనా కోడలైనా రోజు రెండు రోజులు మూడు రోజులు వారం అంతేనా ఆ తర్వాత వాళ్ళు ఏమంటారు అది నాకు అనవసరం మన మనసుకే సరిపోదు అన్నీ మనకే పట్టుకుంటాయి అమ్మో ఏమని అనుకుంటున్నారేమో లేకపోతే ముఖం పెట్టుకున్నారా లేకపోతే ఇటు పెట్టుకున్నారు ఎన్ని అవసరమా ఎన్ని అవసరమా మనకి వాళ్ళు మామూలుగా ఇట్ట చూసే ఇప్పుడు ప్రతిరోజు ప్రతిక్షణం మనల్ని గమనించుకోవాలని రూలే లేదు కదా వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు అంటే అప్పుడు బోర్ కొట్టేస్తుంది అనుకుంటాయి వాళ్ళకి మూడు రోజులకి అయిపోయింది అనుకుంటా చూసి తిన్నామని కూడా అడగట్లేదు ఈ అని మనకే మాకే పెట్టుకొస్తుంది మనకే అని మాకే అనిపిస్తుంది వయసు వాళ్ళు చేదొస్తాను కదా అనిపిస్తుంది అదే మనంతరం మనం వండుకు తిన్నామనుకో వాళ్ళు వస్తే వండి పెట్టాలని ఉంటుంది తప్పితే మాకు అవి పట్టాలి ఇవి పెట్టాలి కూడా నేను అనుకోను అసలు నేను అవి చేసేవాళ్ళు ఇది చేసేవాళ్ళది అని వాళ్ళు అనుకోరు హెల్దీగా ఉన్నారు ఓకే బట్ అనుకోకుండా కొన్ని కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ ఆ టైంలో ఎలా మేనేజ్ చేస్తారు ఇప్పుడు ఈ కాళ్ళు ఉంటాయి ఒక్కోసారి ఓ వంకలు తిరిగిపోతూ ఉంటాయి అర్ధరాత్రికి అమ్మో నాయనో బాబాయ్ పక్కింటి వాళ్ళు కూడా నిలబడతాయి ఏమో గ్లాసులు తీసుంటాను అంత అరుస్తా అంత తిరిగిపోతా ఉంటాయి వంకలు తిరుగుతూ ఉంటాయి పిక్కలు పెట్టేస్తాయి పెద్దవాళ్ళకి పట్టేసి ఒకటే అరుస్తా కాసేపు లేచి అక్కడక్కడ అక్కడక్కడ అక్కడక్కడే తిరుగుతా కాళ్ళు జాడించి కొట్టుకుంటా అట్టట్టు చేసుకుంటా ఒక అరగంట ఇటు తిరిగి పడుకుంటా తెల్ల అరకు ఉండదు ఉంటే మాత్రం ఏం చేస్తారు మనతో పాటు బాధపడతే నిద్రపోయిన వాళ్ళు ల్యాప్టాప్ దక్కితే నాకు వచ్చిన అనారోగ్యాన్ని అదే హాస్పిటల్కి వేసుకెళ్లేదు కాదు ఆ కాసేపు ఉంటుంది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వాళ్ళు గబగబా వాళ్ళు లేచి వచ్చి మాత్రం ఏంటి ప్రయోజనం అదేమీ లేదబ్బా భగవంతుడు అని కూడా ఉన్నాడు ఎలా తీసుకెళ్ళాలో ఆయన తెలుసు చుట్టుపక్కల అందరూ ఉన్నారు వాళ్ళ దగ్గరే ఉంటారు వాళ్ళందరూ ఊరేళ్ళినప్పుడు చెప్తే అప్పుడేం చేస్తారు ఇప్పుడు ఆరోగ్యానికి మన ఆయుష్కి మనమేమి కర్తలం కాదు దేవుడే అన్నాడు ఎలా ఎలా పుట్టించాడో ఎలా తీసుకెళ్తాడో అన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి ఏమన్నా బిడ్డలందరూ ఉండగానే నన్ను తీసుకెళ్తాడేమో ఎవరితో చేయించుకోకుండా తీసుకెళ్తాడేమో అదే నాకు ముందు ముఖ్యంగా నేను కోరుకునేది ఓకే మంచబడి వాళ్ళతో ఎవరితో చేయించుకోకూడదు వాళ్ళకి ఎందుకు బాధలు విజయ్ గారికి ఒక్కడే ఒక్కడికే కదా బాబు మిగతా ఇద్దరికి లేదు హరితకి బాబు అరికే బాబు అసలు ఓకే 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 మా ఇంట్లో పుట్టింది ఆడొక్కడే చంటబిడ్డ ఓహో మగపిల్లాడు ఇద్దరు మనవాళ్ళు ముగ్గురు మనవరాళ్ళు నలుగురు నలుగురు మనవరాళ్ళు అరిత రవళికి ఇద్దరు కదా ఓకే రవళికి ఇద్దరు అరితకి ఒకటి విజయ్ కోటి నలుగురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళటం ఫ్యామిలీ ఫంక్షన్స్ కి ఫ్యామిలీ ఫంక్షన్ అందరం కలుస్తాం అందరం కలుస్తాం కానీ ఇన్ని ఇయర్స్ లో ఎప్పుడు అక్క చెల్లెళ్ళ మధ్య గాని అన్న చెల్లెళ్ళ మధ్య గాని గొడవలు కానివ్వండి మీ దగ్గర మీ వరకు రావటం ఇబ్బంది పెట్టడం జరగలేదా అసలు అట్లాంటి ఏముండవు ఓకే ఉండవు ఆలక ఇప్పుడు మనస్పర్ధలు అనేది అందరిలలో వస్తాయి ఖచ్చితంగా ఉంటాయి కదా ఆ మనస్పర్ధలు తీసుకొచ్చి నాకు చెప్పే సీన్ లేదు నా దాకా రారు ఓకే ఒకవేళ సందర్భంగా ఏదన్నా చెప్పినా కూడా నేనే నువ్వు కోళ్ళు అనేది చేయను ఓ అలాగా అంట మళ్ళీ నాలుగు రోజులు వాళ్ళే మాట్లాడుకుంటారు కదా అన్న చెల్లి అనుకుంటా మళ్ళీ మధ్యలో నేను ఎందుకు అస్సలేం పట్టించుకోను పట్టించుకోరు మాట్లాడుకో పోట్లాడుకోరు వస్తే మాట్లాడే ఆ సందర్భానికి కూడా తక్కువ చాలా తక్కువ మాట్లాడుకోకుండా ఉండే కూడా చాలా తక్కువ ఏంటి ఒకరొకరికి ఇప్పుడు ఇప్పుడు జరగట్లేదు కాబట్టి ఒక లక్షాం ఒక యాభై ఇట్లాంటి సీన్లు లేవు కదా ఎవరికి లేనప్పుడు మాటలు లేమూలు మాటలకే ఉందమ్మా ఎక్కడొచ్చినా గొడవ వచ్చిందో డబ్బులు ఆ తర్వాత కొన్ని ఉంటాయిగా మీరు దానికి పిలవలేదు దీనికి దీనికి నన్ను పిలవలేదు అయ్యే ఉండవు మా ముగ్గురిలో అందరిని అందరు పిలుచుకుంటారు బానే ఓకే బాగానే పిలుస్తుంది ఆ పిల్లల బర్త్డేలే రవళి వాళ్ళంటే ఏం లేదు పిల్లల బర్త్డే ఆవిడ బర్త్డే అవి ఉంటే పిలుస్తుంది వెళ్తాం హరిత అంటే కొంచెం పూజలు ఎక్కువగా ఉంటాయి హరిత వాళ్ళు ఇంట్లో రవళి గారి హస్బెండ్ ఏం చేస్తారమ్మా ఏం బిజినెస్ ఏంటంటే కాంట్రాక్ట్లు అవి చేశారు అవి చాలా కాంట్రాక్ట్లు చేశారు ఓకే ఇప్పుడు కూడా ఏదో మైనింగ్ అనేది అందరూ చేస్తున్నారు సినిమా సంబంధం లేదు ఎలా ఇచ్చి చేసాము అది కూడా ఒకదేనా మళ్ళీ ఎలా ఇచ్చేసారో అతను కూడా వాళ్ళందరికీ ఫ్రెండే ఓకే ఫ్రెండే ఫ్రెండ్గానే కాకపోతే వాళ్ళ క్యాస్ట్ వేరే అనుకో అయినా చేసేసాం మేము వాళ్ళ కమ్మారు చౌదరిస్ ఎందుకలా ఏమో కమ్మారిగా పర్వాలేదు కుదిరిందిగా అనుకున్నాం కదా ఓకే అప్పుడు ఇంకా క్యాస్ట్ ఫీలింగ్ లేవు ఓకే అంతే ఏముంది కమ్మారు కాపు రెడ్డి అనేది చేసేసుకున్నారు బాగానే అందరు మామూలుగా సంబంధాలు కుదుర్చుకుంటున్నారు విడిగా కూడా అదేం లేదు ఈ పెళ్ళిళ్ళ టైంలో కానివ్వండి ఎప్పుడు ఈ ప్రాబ్లం రాలేదా మీకు ఒక మగతోడు లేదు కుటుంబానికి ఈవిడే అన్ని అయి నడిపిస్తుంది అన్ని తెలిసిన తర్వాత తెలిసిన వాళ్ళకే ఇచ్చి చేశాను నేను ఓకే ఆ టైంలో వచ్చి పెంచి పెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు కానీ మీరు అసలు ఇక్కడికి వచ్చినప్పుడు కానివ్వండి స్టార్టింగ్ లో చుట్టాలే ఉంటారు కదా పైపెచ్చి ఏడుగురు అన్నలు అని చెప్తున్నారు మిమ్మల్ని అన్న వాళ్ళు ఎవరు లేరా అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు మీరు అని అన్నలు అన్నారు కదా అన్నలు ఏడుగురు అనేది కదా నేను ఒక్కదాన్నే కదా ప్రేమ కదా వాళ్ళకి నేనంటే మరి బిడ్డలను తీసుకుని వెళ్తున్నాం అమ్మా చెన్నై అంటున్నావు జాగ్రత్త మరి అందులో అటు సినిమా డ్యాన్సులు అన్నావు సినిమాలు అనుకుంటారు కదా వాళ్ళు అనుకున్నావు జాగ్రత్త అమ్మా అంటే నేను మీ మర్యాదలు మీరు కాపాడుకుండా నువ్వే కదా అలాగే నా మర్యాదనే కాపాడుకుంటూ పిల్లల మర్యాదలు కాపాడుకుంటూ మంచి సంబంధాలు వచ్చేలాగానే పెళ్ళిళ్ళు చేశాను అంతవరకు కూడా తృప్తే నాకు తెలిసి ఎక్కడా మచ్చ కూడా లేదు లేదు ముగ్గురి లైఫ్లో లేదు అలా చేసుకుంటూ వచ్చారు వచ్చాము నేను అందుకే అన్నాను స్టార్టింగ్లో అదొక ఇన్స్పిరేషనల్ స్టోరీ మీద అవునవును నాకు ఇవన్నీ నాకు ఇది పెద్ద నేను బాగా తెలియగలదాన్ని అని కూడా చెప్పను ఇదంతా భగవంతుడి అండ కాకపోతే వాగ్దాటి అనేది ఉండిపోయింది అది ఇక అది మామూలుగా జీన్స్లో వచ్చింది మన వాళ్ళందరూ కూడా బాగా మాట్లాడతారు అది వచ్చిందేమో ఇది నాకు చాలా వరకు ఉపయోగపడింది మా కుటుంబానికి మీకు ఒక స్పెషలైజేషన్ ఉందంట పొదుపు గురించి చాలా చక్కగా చెప్తారు దానికి చాలా అట్రాక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి విన్నారు ఏంటి అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి ఏమీ లేదు పొదుపు గురించి అంటే పొదుపు ప్రతి మనిషికి అవసరం పొదుపు దేశానికి అవసరం రాష్ట్రానికి అవసరం మన ఇంటికి అవసరం మనకు అవసరం ప్రతి మనిషికి పొదుపు అనేది అవసరం అసలు మీకు తెలీదు ఇది నేను ఒక పెన్నుబిట్టు రాసే పేపర్ ఉంటే కూడా దాని చిన్న ఖాళీ ఉంటే కూడా ఆ ఖాళీ కూడా పూరించిన తర్వాత నేను నెక్స్ట్ పేపర్కి వెళ్తాను ఎందుకు తీసే ఇంకో పేపర్నే రాస్తాను అక్కడ కూడా నేను వాడినా విరివిగా ఖాళీ ఉందిగా ఈ పేపరు దీన్ని ఎందుకు వేస్ట్ చేయడం దీన్ని రాసేసిన తర్వాత ఇంకో పేపర్ చూద్దాం ఏమైనా రాయాలి ఉంటే అలాంటి విషయంలోనే నేను అంత జాగ్రత్తగా ఉన్నా అంటే ప్రతి విషయంలో నేను జాగ్రత్తగానే ఉంటాను పొదుపు అనేదానికి ప్రతి విషయంలో నేను జాగ్రత్తగా ఉంటాను అలా జాగ్రత్తగా ఉంటేనే రేపు అనేది ఉంటుంది చెప్పాను ఇందాక ప్రతి మనిషికి మూడు అవసరం అని ఇప్పుడు ప్లానింగ్ ఉండాలి తర్వాత కష్టపడాలి తర్వాత ఆలోచించాలి ప్లానింగ్ ఉంటే రేపు కష్టపడదాన్ని ముందే ప్లాన్ చేసి పెట్టుకోవాలనుకో పది రూపాయలు రాగానే ఏం చేయాలన్నది వస్తుంది వచ్చిన తర్వాత ప్లాన్ చేసేప్పటికి లేటు ఆలోచన డబ్బులు వచ్చినాక ఆలోచన ఉంది నేను దీని మీద ఇప్పుడు సరుకులు దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు అందరూ అందరూ సినిమా యాక్టర్లు కదా లక్షల లక్షలు రావు కదా మామూలుగా నెలకు పదివేలు సంపాదించుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా పొదుపు చేసుకోవాలంటే పదివేలు సంపాదించుకునే వాళ్ళు ఉంటున్నారు ఒక నెలకు మూడు వేల రూపాయలు సరుకులే తెచ్చుకుంటున్నారు మూడు వేల రూపాయల సరుకులు తెస్తే సరిపోతాయి కానీ తెచ్చేసుకుంటారు మనం తెలియకోకుండానే మనం దుబర బోల్ చేస్తాం వాటింట్లో చాలా చేస్తాం ఇంత ఇంత చెప్తున్నా పది పర్సెంట్ నేనే చేస్తాను దుబెరా అందరికీ థర్టీ పర్సెంట్ చేయించుకోండి పది పని చెప్తున్నా మనకు తెలియకుండానే పది పర్సెంట్ దూబరా చేసేస్తాం ప్రతి ఇంట్లో ఉంటుంది ఉల్లిపాయలు తెస్తాం సరే అందరూ నలుగుదు కుళ్ళిపోతాయి పోతాయి అవన్నీ తెచ్చుకున్నప్పుడు చూసుకోవాలి లేదా ఒకటే చెప్తున్నా మూడు వేల రూపాయల సరుకులు తెచ్చుకోండి రెండు వేల ఐదు వందల తెచ్చుకోండి ఐదు వందలు తేకండి అయిపోతే ఏమోనని జాగ్రత్తగా వాడతాం అయిపోతే ఏమోలే బాబు సరుకులు నెలవరకు అట్టటా గడిపేద్దాం వీటిని అనే శ్రద్ధ వస్తుంది అప్పుడు ఐదు వందలు మిగిలినట్టేగా పిల్లలకి ఏదో పనికి వస్తుంది కదా చిన్న కాపురాలు చెప్తున్నా అలాగే వేలు సంపాదించే వాళ్ళకి అలాగే చేసుకోవాలి పొదుపు నెలకు లక్ష రూపాయలు సంపాదించేవాడు అలాగే చేసుకోవాలి ముప్పై వేలు మాది కాదనుకోవాలి సెవెంటీ పర్సెంట్ నేను కూడా అలాగే చేశాను లక్ష రూపాయలు సంపాదిస్తే డెబ్భై వేలే మనయ్ ముప్పై వేలే మనవి కాదు అని పక్కన పడేస్తేనే ఏమన్నా పిల్లలకి దాచుకోవాలంటే అలాగే దాచుకోవాలి వచ్చిందంతా తినేయకూడదు చేతిలో డబ్బులు ఖర్చు పెట్టుకుంటే దేనికో దానికి వాడేస్తాం దేని మీద పడేయాలి పడేయాలంటే వాళ్ళ భూములు కొనే రేట్లలో లేవు కదా ఎవరు అంత సామాన్యమైన విషయం కాదు ఇక్కడ నుంచి నూట యాభై కిలోమీటర్లు దాటినా కూడా గజం పదిహేను వేలు చెప్తున్నారు ఇంకేమంటారు ఉంటారు వెళ్ళి ఏ బంగారం ఒక పది గ్రాములతో ఐదు గ్రాములతో ఒక్కాయను కొనుక్కుని పెట్టుకుంటే మీకే పనికి వస్తే పొద్దున బంగారం ఉంటే ఎంత అవసరం అవసరానికి ఉపయోగపడదు బంగారం ఇప్పుడు స్థలానికంటే కూడా బంగారం చాలా అవసరం రేపు పొద్దున్న గమ్మని అతని అవసరం వచ్చింది అమ్మటానికి ఇట్లా తీసుకెళ్తే డబ్బులు వచ్చేస్తాయి మనకి అలాంటివి కొనుక్కో పెట్టుకోండి అమ్మ అని చెప్తా ఇట్లా చిన్న చిన్నయే చెప్తున్నా అంతే ఎవరు కోటేశ్వరుడు అయినా నెలకోట సంపాదించుకోవడము ముప్పై లక్షలు పక్కన పెట్టే డెబ్బై లక్షలతో మీడు అదే నా కాన్సెప్ట్ ఇప్పుడు ఎలా మీకు బాగా మంచి టైం పాస్ అవుతుందా ప్యాకాట కూడా ఆడుతున్నారని నేను అదేం లేదు మా ఫ్రెండ్స్ మీకంటే తెలిసింది మా ఫ్రెండ్స్ ఉంటారు కదా పోతుందిగా అంతకుముందు ఐదు రూపాయలు ఆడేవాళ్ళు ఐదు రూపాయలు ఆటోటిక్ ఐదు రూపాయలు ఆడేవాళ్ళు ఇప్పుడు ఐదు రూపాయలు తీసేసాం ఈ ఐదు రూపాయలు కోవాలంటే మా కొత్త ఈ బాబోయ్ నాయను అని మళ్ళీ రెండు వందలు పెట్టుకుని రెండు వందల పాయింట్లు పెట్టుకుని యాభై రూపాయలు ఆడతాం మాకేదో టైం పాస్ ఓకే అమ్మ ఇది కూడా తెలిసిపోయింది జనాలకి ఏదో టైం పాస్ చేస్తాం ఖాళీ కూర్చుని కిట్టి పార్టీలు కిట్టి పార్టీలు ఉన్నాయి హోటల్ ఉంది బయట ఉన్నాయి అన్ని బాగా అసలు బిజీ ముప్పై రోజులు ముప్పై రోజులు బిజీనే ఇప్పుడు మేము లేకపోతే ఈ ఆడుతూ లో యూట్యూబ్ షూటింగ్ అయిందా ఈ లోపల మీరు వచ్చారా రేపొద్దు మళ్ళీ నాకు పని ఉందని చెప్పాను షూటింగ్ పెద్ద పని రేపొద్ది ఇంకా అయ్యే అయ్యో ఉంటా ఉంటాయి కానీ టైం దొరికినప్పుడల్లా ఊరికే మంచమే పడుకుని ఉండను మన దగ్గరికి వస్తారు ఎప్పుడు కూడా ఇంత వయసు వచ్చిన తర్వాత ఎక్కువ మాట్లాడాలి నవ్వాలి ఇది వయసు అరవై డెబ్బై ఏళ్ళు వచ్చిన వాళ్ళకి ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి నవ్వుతూ ఉండాలి నాకు తెలిసింది పరిధి డాక్టర్లు చెప్పింది కూడా కొంతమంది ఇదే మాట్లాడుకుంటూ కొంతమంది మూలిగా కూర్చుంటారు అది కూడా కరెక్ట్ కాదు మాట్లాడాలి ఓకే ఎక్కువ మాట్లాడాలి అంటే మాట్లాడాలి నవ్వుకోవాలి మంచి చెడ్డలు చెప్పుకోవాలి మనసులో పెట్టుకోకూడదు ఏది అందుకని మన కుటుంబాలను ఏమో చేసుకుని బయట పెట్టుకో పెద్దవాళ్ళు ఎవరు కూడా ఎవరి కుటుంబాల్లో ఉండే వాళ్ళ కుటుంబాల్లో ఉంటాయి ఇంటింటికి ఉంది పోయి మా ఇంటికి ఉంది మరో మమ్మ ఇంటింటికి ఉంటుంది ఏదో ఒకటి సమస్యలు ఉంటాయి కాకపోతే ఎవరి సమస్యలు ఆడుకుంటే ఒకరి సమస్యలతో ఒకరి పని ఉంది అంతే అంతే మేమంతా హ్యాపీ నన్ను హ్యాపీగానే చూస్తారు పిల్లలు నేను వాళ్ళంటే హ్యాపీగానే ఉంటాను ఎప్పుడన్నా రమ్మని పిలుస్తారు మాట మాట పిలుస్తారు రవళి వాళ్ళ ఇంటికేమో రామ్మ వచ్చి నాలుగు రోజులు ఉండమంటారు మాట మాటకి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వెళ్తా హరిత ఇంటికి పూజలే పూజలు అని అయ్యా నీ అని పిలుస్తుంది కదా మాట మాటకి ఎక్కువ చేస్తా ఉంటారు అలాంటప్పుడు వెళ్తాను ఎల్దును బాగానే నా ఇల్లు కూడా కింద బెడ్రూమ్లు అన్నీ బాగానే ఉంచారు వాళ్ళు కుక్కను పెంచుతున్నారు పెద్దది బాగానే ఉంటుంది కానీ అది రూమ్లో ఉందమ్మా రూమ్ నుంచి బయట తీసుకురండి వెళ్ళాలి నేను ఇట్లా ఇట్లా ఉంటుంది కదా భయంగా ఉంటుంది కొంచెం బాబు దగ్గరికి బాబు దగ్గరికి పెద్ద నిలవుండేంతకు వెళ్ళను ఓకే వెళ్తా వెళ్తాను సందర్భం వచ్చిన పిల్లలే వస్తున్నారుగా పిల్లలు వచ్చినప్పుడే ఎప్పుడన్నా వెళ్తా పిల్లలు అప్పుడప్పుడే వస్తున్నారు వంటలు చేసి పెడుతున్నా ఆ వీడియోలు కూడా వస్తాయి వస్తాయి పిల్లలు కూడా సాయంత్రం దాకా ఉంటారో వాళ్ళు సాయంత్రం ఓకే దించితే సంజయ్ దించేస్తది లేదా బుక్ చేసుకొచ్చేస్తా వచ్చేస్తా కారు ఓకే బుక్ చేసుకోవటం వచ్చు మీకు రాను ఏంటి చెప్పండి కార్ బుక్ చేసుకోవడం మధ్య వచ్చింది కాదు వాళ్ళని అడడాల్సి వచ్చేది బుక్ చేసి పెట్టండి బుక్ చేసి పెట్టండి అని ఇప్పుడు కార్ బుక్ చేసుకోవటం జీపే చేయటం ఫోన్పే చేయటం వచ్చేసి ఓకే అందుకని ఎవరిని అడిగేది లేదు అది మా పిల్లలు అంటారు అమ్మే నిమిషాల చేసేస్తాను జీపే అని నిజంగా రవళి చేయదు ఎప్పుడు చేద్దాం చేద్దాంలే అని నేను నిమిషాలు నిమిషాలు చేసేస్తాను అంటే డిబేట్ బుడు బుడుకుని చేసేస్తాను ఫోన్పేలు జీపేలు అని మనకి మనకి ఇంకొకళ్ళు ఎవరు లేరు కదా ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళమే పడేస్తాం ఎవరు లేకపోతే కొన్ని ఇట్లా నేర్చుకుంటాం ఆల్రైట్ అమ్మా హండ్రెడ్ ఇయర్స్ హెల్దీగా హ్యాపీగా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను హండ్రెడ్ ఇయర్స్ థ్యాంక్ యూ ఇలాంటి ఇంటర్వ్యూలు మీకు ఎన్నో తప్పకుండా ఇయర్లీ ఒకటి ఇయర్లీ ఒకటి తప్పకుండా చేద్దాం త్రీ మీడియా కూడా బాగా దినదిన ప్రవర్ధమానంగా వెలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ